విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హర్షిస్తా ఉన్నాం, స్వాగతం పలుకుతాము. ఎందుకంటే కార్పొరేట్లతో వేల కోట్ల రూపాయల ఇవాళ నిధులు వసూలు చేసుకొని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పిట్రోకో కింద ఇవాళ ఆర్థిక విధానాలు మార్చి వారికి అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందిస్తామన్నారు. కోట్ల రూపాయలు వారు సంపాదించుకోవడానికి పరోక్షంగా తోడ్పడతారన్నారు. పైగా పారదర్శకత లేకుండా ఏ కంపెనీతో ఎంత వసూలు చేశారో కూడా బయటకు చెప్పడానికి ఇవాళ రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదు. కాబట్టి ఈవెన్ ఆర్టీఐ యాక్ట్ కింద కూడా వివరాలు వెల్లడించడానికి కూడా రాజకీయ పార్టీలు ముందుకు రాని పరిస్థితి. దీన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కాబట్టి ఏమంటే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ బాండ్స్ లేకుండా చూడాలని కూడా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పటి వరకు ఏవైతే కార్పొరేట్ కంపెనీలకు నిధులు వసూలు చేశారో, ఏ నిధులైతే గోప్యంగా ఉంచుకున్నారో, వాటి అన్నిటి కూడా ప్రభుత్వం కాన్ఫిస్కేట్ చేయాలని కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు.